లక్ష మంది 50 ఓట్లు వేస్తే ఎన్ని ఓట్లు అయినట్టు? 50 లక్షలు అయిపోయి కదా. అలాగా ఈరోజు ఎవరు వాళ్ళు చూసి సంతోషం ఉండబట్టలేక భానుకి భాను మెసేజ్ పెడితే భానుతో మాట్లాడి ఎందుకో చూడలేదా మీరు గూగుల్ యూట్యూబ్ లో సంజన టాప్ 1 కి వెళ్ళిపోయింది ఓవర్ నైట్ అని? నిజమా? ఎక్కడ? యూట్యూబ్ ఛానల్స్ లో. నేను చూడలేదు, నేను చూడలేదు, నేను చూడలేదు. అన్ని ఫేక్ అన్నా, ఏసీ అన్ని వెళ్తూనే ఉంటాయి. ఓట్స్ ఏ రివ్యూల్ అయ్యి ఇది అయ్యి ఎంత మనం ఎంత ట్రై చేస్తా అందరూ వేస్తానే అంటారు. అవును అవును. అక్కడ తర్వాత వేరే వాళ్ళు కూడా వేస్తుంటారు, వేరే విషయం. బట్ ఓకే, ట్రై చేద్దాం. అంటే నాకు వేరే న్యూస్ తెలిసింది ఏంటంటే నూతన్ నాయుడు గారు డబ్బులు ఇచ్చారు రీఎంట్రీకి, దెన్ నూతన్ నాయుడు గారు వెళ్తున్నారు. మొదటిసారి తీసుకోలేదు, అప్పుడు తీసుకోలేదు. డబ్బులు అనే కాన్సెప్ట్ లేదు, 100% డబ్బులు అనే కాన్సెప్ట్. 100% ఈ వీక్ నూతన్ నాయుడు గారు వెళ్తున్నారని నాకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ అదే అంటున్నారు, నాకే నమ్మకం సరిపోవటం లేదు. అందరూ అదే అంటున్నారు. ఓటర్ వాళ్ళు వెళ్తారంటే నేను నమ్మను, కానీ బట్ డబ్బులు ఇచ్చారు అనే వెళ్తున్నారనేది మాత్రం 100% 100% ఓట్ల వల్ల వెళ్తానమ్మా. డబ్బులు అయితే తీసుకోలేదు, 100% డబ్బులు అయితే తీసుకోలేదు. మీడియా డబ్బులు ఇచ్చారంట ఒక అమ్మాయికి, తర్వాత అనేది పబ్లిక్ డివైడ్ ఏదో దానికి డబ్బులు ఇచ్చారంట యూట్యూబ్ ఛానల్స్ కి. యూట్యూబ్ ఛానల్స్ కి ఎవరికి ఇచ్చారు డబ్బులు? దానికి ఇచ్చారంట, ఛానల్ ఒకటి ఇచ్చారంట. ఇవన్నీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేసికల్లీ, నాకు చెప్తూ ఉంటారు కదా. 100 కి 100% అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి వాళ్ళు నేను ఏవి మా టీవీ ఏవి తయారు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా మీద వచ్చిన వీడియోస్ అన్నిటినీ ఒక 100 వీడియోస్ ని కంపైల్ చేయమని 18,800 రూపాయలు నిన్న సాయంకాలం 25,000 రూపాయలు మనం మాట్లాడుకున్నది. మిగిలిన డబ్బులు అంటే 25,000 18,500 మైనస్ చేసేస్తే మిగిలిన డబ్బులు మనకి ఓన్లీ 2 మినిట్ వీడియోస్ ఎన్ని, నేనైతే 100 అని అన్నాను, 2 మినిట్ వీడియోస్ 100 కంపైల్ చేయడానికి 100కి 100 రూపాయలు 18,500 రూపాయలు నిన్న అడ్వాన్స్ జోబీలో నుంచి తీసి నేనే ఇచ్చాను. ఈరోజు మిగిలిన అమౌంట్ 6 o'clock 32 GB పెన్ డ్రైవ్ నేను ఇస్తే నా వీడియోస్ అన్ని కట్ చేసి, అంటే నిన్న నిన్న నాకు కూడా వచ్చాడమ్మా, ఈరోజు కూడా ఉదయం వచ్చారు. సైట్ అయితే మాత్రం అమ్ముడుపోయిందమ్మా, అది మాత్రం చెప్పగలను. ఎందుకంటే నా కళ్ళతో నేను కూర్చొని మేమందరం ఒక 300 మంది మా పొరవాళ్ళందరం అనే సైట్ కూర్చొని 300 మందిని అందరినీ వేసాం ఓటు. నేను వస్తున్న ఓటు శ్యామలాకి వెళ్తుంది, మొత్తం 300 మంది వేసుకుంటాం. సో అయితే చెప్పగలను, టైమ్స్ మనమే వేసుకుంటున్నాంలే ఓట్లు, మనం డెఫినెట్ గా మనం వేసుకుంటున్నాం. కాలేజెస్ అని మనం టీచ్ చేసిన కాలేజీలు, లెక్చర్ ఇచ్చిన కాలేజీలు, మనం ఫైట్ చేసిన చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు వేస్తున్నారు. అది పర్వాలేదు, అది మనకు తెలుస్తుంది, మనకు పాజిటివ్ కనపడుతుంది. 100% నిజం. కానీ నేనైతే ఒక్క సహాయం నేను నిన్ను కోరుతాను. నువ్వు లోనకి వెళ్తే నేను బయట ఏం మాట్లాడానో అదే మాట్లాడతాను. నేను లోనకి వెళ్తే మాత్రం అమ్మా నువ్వు నా ఎంత నిలబడాలి. నేను అంటే టైట్కి వెళ్ళాలని నాకు ఎప్పుడు కోరుకులేదు, మొదటి చెప్తున్నాను కదా. ఒక ప్లాట్ఫామ్ కావాలి, గ్రాండ్ ఫినాలేలో మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ప్రజల కోసం మనం ఏదైనా మాట్లాడాలి, నలుగురికి ఉపయోగపడేది మాట్లాడాలి అని అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ కోసం ట్రై చేస్తున్నాను నేను. ఓకే, నేను లోనికి వెళ్తే మాత్రం నువ్వు నీ మంచి రెవ్యూస్తో, మంచిగా చేయడైనా పర్వాలేదు, నీ రెవ్యూస్తో నువ్వు స్ట్రాంగ్ అవు. ఎందుకంటే నాకేం సలహా ఇచ్చారంటే, నేను గమనించానమ్మా నిన్న ఫేస్బుక్ లైవ్ నాకు తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.